చర్మానికి దెబ్బ తగిలినప్పుడు, గాయమైనప్పుడు, అవి మాయమైన తర్వాత కూడా వాటి తాలూకు మచ్చలు మిగిలిపోతూ ఉండటం మనకు తెలిసిందే. ఆపరేషన్ తాలూకు గాయాల విషయంలో ఇది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కోతలు ఘాట్లు మానిపోతున్న దశలో ఆ భాగంలోని కణజాలం అంతా గట్టిగా కొయ్యకండలాగా మారి చర్మంపై ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన కణజాలాన్ని కీలాయిడ్స్గా పిలుస్తారు. వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదు, కానీ చూడటానికి మాత్రం ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి కీలాయిడ్స్ని మాయం చేయడానికి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. కీలాయిడ్స్ని కరిగించే ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన చర్మం సిల్క్ వస్త్రం లాంటిది. సిల్క్ వస్త్రంపై చిన్న చిగురు పడ్డా అది మొత్తం వస్త్రం స్వరూపాన్ని ఎలా మార్చేస్తుందో అచ్చంగా అలాగే చర్మంపై పడే ఘాట్లు, వాటి తాలూకు అవశేషాలు చర్మం స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుంటాయి. కీలాయిడ్స్ అలాంటివే. చిన్న చిన్న కోతల వల్ల, కాలిన గాయాల వల్ల, ప్రమాదాల వల్ల, మొటిమల వల్ల, మరే ఇతర కారణాల వల్ల చర్మానికి గాయాలు కావటం, ఆపై మచ్చలుగా మిగిలిపోవటం సహజమే. నిజానికి మచ్చలు ఏర్పడటం అంటేనే గాయం తాలూకు తీవ్రత తగ్గిపోతూ పూర్తిగా మానిపోవటం అనే ప్రక్రియగా చెప్పుకోవాలి. అయితే కొంతమందిలో చర్మానికి అయిన గాయం మానిపోయే క్రమంలో కొన్ని సందర్భాల్లో ఆ గాయమైన భాగంలో ఏర్పడే ఫైబ్రస్ కణజాలం చుట్టుపక్కల కణాలకు కూడా సోకుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు అసలు గాయం కంటే ఇలా బయటకు విస్తరించిన ఫైబ్రస్ కణజాలమే పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అసలు గాయం కంటే ఈ కీలాయిడ్ కణజాలమే పెద్దగా కనిపిస్తూ చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎవరికైనా గాయం జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కట్ అయినప్పుడు కానీ, లేదంటే ఏదన్నా రోడ్డు మీద యాక్సిడెంట్ ఏదైనా అయినప్పుడు కానీ, లేదంటే స్కిన్ పైన కాలినప్పుడు కానీ, ఏదైనా సరే ఎంతో కొంత స్కార్ తోటి హీల్ అవుతూ ఉంటాయి. కొన్ని ఏమో స్కార్ లెస్గా హీల్ అవుతాయి, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ కొన్ని స్కార్ మోర్గా కూడా హీల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రెగ్యులర్ ఎడ్జెస్, అంటే బాగా ర్యాగ్డ్ ఎడ్జెస్, ఏదైనా రోడ్డు మీద జరిగింది, కట్ అయింది, సరిగ్గా సూచి చేయకుండా, లేదంటే ఆ ఇర్రెగ్యులారిటీస్ని కట్ చేయకుండా, లేదంటే లావ్ సూచిన మెటీరియల్స్ వాడినా, లేదంటే వైడ్ బైట్స్ ఆన్ ద స్కిన్ తీసుకున్నా, థిక్ మెటీరియల్ వాడినా, ఇలాంటప్పుడు ఏమవుతుందంటే స్కార్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది అన్నమాట. ఇంకో టైప్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కాలినా కానీ, ఏంటంటే స్కిన్ పూర్తిగా కట్ అవ్వటం కానీ, లేకుండా స్కిన్ పూర్తిగా తీసివేయబడకుండా పార్షియల్ డ్యామేజ్ అవుతుంది స్కిన్, ట్యాంజెన్షియల్గా డ్యామేజ్ జరిగి మిగిలిన అడుగున డర్మిస్ అనే పార్ట్ ఎక్స్పోజ్ అయితే, తెల్లపాటు ఎక్స్పోజ్ అయితే ఏమవుతుందంటే ఎక్కువ స్కారు, అంటే బాగా హైపర్ట్రోఫిక్ అయ్యే టెండెన్సీ ఎక్కువ అవుతుంది అండి. సో నార్మల్ స్కార్ నుంచి హైపర్ట్రోఫిక్ స్కార్ నుంచి దానికంటే మోతాదు పెరిగితే వచ్చేదే కీలాయిడ్ అనమాట. ఆ కీలాయిడ్ ఏంటంటే నార్మల్ ఏరియాని కూడా దాటేసి చుట్టుపక్కల స్ప్రెడ్ అవుతుందన్నమాట. చర్మంపై కొయ్య కండలాగా కనిపించే కీలాయిడ్స్ కణజాలం సాధారణంగా ఛాతీ, భుజాలు, చెవులు, చెంపల భాగాల్లో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ తాలూకు గాయాలు మానిపోయిన తర్వాత కొంతమందిలో కుట్లు వేసిన భాగంలో కీలాయిడ్స్ పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్లలో ఈ తరహా కీలాయిడ్స్ని మనం చూడొచ్చు. అలాగే కొంతమందిలో మొటిమలు ఉధృతంగా వచ్చి తగ్గిపోయిన తర్వాత ముఖం మీద వాటి తాలూకు మచ్చలు మిగిలిపోయి కీలాయిడ్స్గా రూపాంతరం చెందుతూ ఉంటాయి. అలాగే చికెన్ ఫాక్స్ తాలూకు మచ్చలు, కాలిన గాయాలు, టీకాలు వేయించుకున్న భాగాల్లో కూడా కీలాయిడ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అమ్మాయిల్లో కొంతమందిలో చెవులు కుట్టించుకున్న తర్వాత చెవి తమ్మెల మీద కూడా కీలాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో వంశపారంపర్యంగా కీలాయిడ్స్ వస్తూ ఉంటాయి. ట్రీట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ స్కార్ అంటే క్లీన్ కట్ ఇంజురీ, ఏమి మనం ఏం అక్కడే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి లేవు, సూచర్డ్ బై ఏ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ వెరీ గుడ్ సర్జన్ అని అనుకుంటే కనుక, అటువంటి వాళ్ళల్లో ఇంకా దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ ట్రీట్మెంట్. యూజువల్గా ఏమి రాదు, ఓన్లీ థింగ్ ఈజ్ అబ్జర్వేషన్ అవసరం అవుతుంది. వెరీ వెరీ రేర్గా ఎంత బాగా చేసినా కానీ కొన్ని స్కార్ రావచ్చు. అటువంటి వాళ్ళు ఏం చేస్తామంటే ప్రికాషనరీగా ఆన్ ద డే ఆఫ్ సర్జరీ, ఏంటంటే కొంత లోకల్ కార్టిజోన్ అంటాం, అంటే ట్రయాంసిన్లోన్ ఎస్ట్రోనైడ్ అంటాం, 10 మిల్లీగ్రామ్స్ అని కానీ 20 కానీ 40 మిల్లీగ్రామ్స్ అని వస్తాయి స్ట్రెంగ్స్లో, వాటిని మనం కొంచెం బిఫోర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది సూచరింగ్ అప్పుడే ఆ ఎడ్జెస్ దగ్గర ఇచ్చేస్తాం అనమాట. ఇచ్చినప్పుడు ఏంటంటే హైపర్ట్రోఫీ ఎక్సెస్ స్కార్ వచ్చే ఛాన్సులు బాగా తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా కొంతమందికి ఏంటంటే ఇర్రెగ్యులర్ లాసరేషన్ బాగా ఎక్కువగా ఉన్నాయి,
టూ మచ్గా వస్తుంది. సో వీ కెన్ యాంటిసిపేట్ అండ్ గివ్ డైరెక్ట్లీ అనమాట. అక్కడేమి డైరెక్ట్గా ఇవ్వచ్చు. కొంచెం అవసరం అనుకుంటే కొంచెం వాల్యూమ్ పెంచుతాం అన్నమాట. వాల్యూమ్ పెంచితే డెఫినెట్గా దాని స్కార్ యొక్క టెండెన్సీ తగ్గించుకోవచ్చు అండ్ ఫ్రీక్వెన్సీ పెంచుతాం. ఆ విధంగా మనం స్కార్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక మూడవది ఏంటంటే బర్న్స్ స్కార్స్, అంటే బర్న్ స్కార్స్ కానీ రోడ్డు మీద ట్రాఫిక్ చేసి ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల ఏంటంటే పై లేయర్స్ పోవటం వల్ల కానీ ఎబ్రేషన్స్ అంటాం. అటువంటి వాళ్ళకి ఏంటంటే స్కిన్ యొక్క తెల్లటి డర్మిస్ ఎక్స్పోజ్ అయిపోయి విపరీతమైన స్కార్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ లేకుండా పైకి ఉబ్బెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ అంత ఎక్స్టెన్సివ్ ఏరియా మీద ఇంజెక్షన్స్ ఇవ్వటం అనేది కానీ ఏదైనా చేయటం అనేది కష్టం అనమాట. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే కంప్రెషన్ అండ్ సిలికాన్ జెల్ అప్లికేషన్స్ అండ్ ఆయింట్మెంట్ అప్లికేషన్స్. దీస్ ఆర్ మోర్ కామన్ అనమాట. ఇది ఎన్నాళ్ళ పాటు కంప్రెషన్ గార్మెంట్ అంటే కంప్రెషన్ గార్మెంట్స్ అంటే ఏం లేదండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ చేతికి దెబ్బ తగిలింది, స్కార్ బాగా వస్తుంది, వచ్చే ఛాన్స్ అవి ఉందని అనుకుంటున్నాం. అటువంటిప్పుడు ఏంటంటే ఫుల్ లెంగ్త్ స్లీవ్స్ లాంటివి అనమాట, టైట్ స్లీవ్స్ లాంటివి, టైట్ హ్యాండ్స్ లాంటివి ఉంటాయి. అటువంటి వాటిని కనీసం ఒక 6 మంత్స్ to 1 year పాటన వేసుకోవాలన్నమాట. సో అన్నాళ్ళ పాటు స్కారు పెరుగుతూనే ఉంటుంది. మినిమం 6 మంత్స్ ఉంటుంది, మేబీ సమ్టైమ్స్ 1 year ఆర్ ఈవెన్ 1.5 to 2 years కూడా స్కార్ యొక్క పెరిగే ఛాన్స్లు ఉంటాయి అన్నమాట. మధ్య మధ్యలో అప్పుడప్పుడు తీసుకోవచ్చు, మనం స్నానం చేసుకోవచ్చు, మళ్ళీ అవసరం అనుకుంటే కొన్ని క్రీమ్లు అప్లై చేస్తాం. సిలికాన్ జెల్ క్రీమ్, సిలికాన్ అనేది కొంచెం అది ఇట్స్ నోన్ టు డిక్రీజ్ ద స్కార్ ఫార్మేషన్ అనమాట. అలాగే హెపారిన్ బేస్డ్ క్రీమ్స్ ఉన్నాయి కొన్ని, అటువంటి వాటిని కూడాను కొన్ని అప్లై చేస్తే డెఫినెట్గా దాంతోపాటు కంప్రెషన్ గార్మెంట్. ఇంకొకటి ఏంటంటే వెరీ సర్జరీ, సర్జరీ రోల్ అనేది లాస్ట్ అనమాట. కీలాయిడ్ల పరిమాణాన్ని బట్టి దాని చికిత్స ఆధారపడి ఉంటుంది. కీలాయిడ్స్ తీవ్రతను గణనీయంగా తగ్గించడానికి ప్రస్తుతం వైద్య విధానంలో క్రీములు, ఆయింట్మెంట్లు, జెల్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, కెమికల్ పీల్స్, ఫిల్లర్లు ఇలా అనేక చికిత్సలున్నాయి. ఇక ఇవి కాకుండా ప్లాస్టిక్ సర్జన్లు కొన్ని రకాల సర్జరీలు చేసి కూడా కీలాయిడ్ కణజాలాన్ని తగ్గిస్తూ ఉంటారు. లేజర్ చికిత్స వల్ల కూడా కీలాయిడ్స్ని ఓ మేరకు తగ్గించవచ్చు. అయితే 100% కీలాయిడ్స్ని మాయం చేయటం మాత్రం అసాధ్యం. కొన్ని సందర్భాల్లో మళ్లీ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కీలాయిడ్స్ని పూర్తిగా తొలగించుకోవచ్చనే అత్యాశను పేషెంట్లు పెట్టుకోకపోవటం, డాక్టర్లు కల్పించకపోవటం మంచిదని ప్లాస్టిక్ సర్జన్లు చెబుతూ ఉంటారు. ఇంకా కొంతమందికి ఏంటంటే హ్యాస్ ఎ లాస్ట్ చాయిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెస్ట్ మీద బాగా ఎక్కువగా పెరిగిపోతాం బైపాస్ చేసిన వాళ్ళకి. అటువంటి వాళ్ళకి ఏంటంటే హ్యాస్ ఎ లోడోస్ ఇరేడియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ వీళ్ళకి అనమాట. ఇక్కడ కంప్రెషన్ ఎక్కువగా ఇవ్వలేము, అందుకని లోడోస్ ఇరేడియేషన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. ఇక అది కూడా లేని కాని పక్షంలో లేదంటే రేడియేషన్లో వెరీ రేర్లీ వీ డూ ద సర్జరీ అండి. అటువంటిప్పుడు ఏంటంటే ఒట్టి స్కిన్ అనేది తీసి పల్సెడ్ స్కిన్ అనేది వేస్తాం. అటువంటి కంటే కూడాను ఒక థిక్ స్కిన్ ఫ్లాప్ అంటాం, అంటే కండ, దాని కింద ఉన్న కండ కూడా తీసుకొచ్చి వేస్తే మళ్ళీ స్కారు వచ్చే ఛాన్సులు చాలా తక్కువగా ఉంటాయి. ఒట్టి స్కిన్ వస్తే, ఒట్టి పల్సెడ్ స్కిన్ వేస్తే మళ్ళీ స్కారు వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదే ఫ్లాప్ అంటాం, కండతో పాటుగా వేస్తే మళ్ళీ స్కార్ వచ్చే ఛాన్సులు చాలా తక్కువ, ఓన్లీ ఎడ్జెస్ దగ్గర రావస్తే రావచ్చు అన్నమాట. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఫర్ డిఫరెంట్ పీపుల్ అన్నమాట చేస్తే ఆ ఏరియాలో కొంత కంట్రోల్ చేసుకోవచ్చు, కంప్లీట్గా ఎలిమినేట్ చేయలేకపోవచ్చు అన్నమాట ఈ ఎక్సెస్ స్కార్ ఫార్మేషన్. అందాల చంద్రునికి సైతం ఓ మచ్చ ఉంటుందని నారుడి. కనిపించని ప్రాంతాల్లో గాట్లు, మచ్చలు, కీలాయిడ్స్ ఏర్పడితే బాధే లేదు. అలా కాక ప్రస్ఫుటంగా కనిపించే గాట్లు, మచ్చల విషయంలోనే పేచీ వస్తుంది. పెద్దగా పట్టించుకోని వారికి చిక్కే లేదు. అలా కాకుండా కాస్మెటిక్గా ఇబ్బంది అని భావించే వారికి కెమికల్ పీల్స్, ఫిల్లర్స్, క్రీమ్స్, జెల్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ఇంకా లేజర్ చికిత్స లాంటివి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో నేడు కీలాయిడ్స్ కణజాలాన్ని చాలా వరకు చక్కగా తగ్గించుకోవచ్చు.